తాగబోతు ముసలోడు ఎక్కడ ఉన్నాడో గాని ఇవాళ ఆయన సంగతి అయినట్టే అనుకున్నా గానీ గింత బరి తెగించిన తాగబోతు అనుకోలేదు ఏం ఏం నిప్పులు గట్ల వచ్చుడే తాగుబోతాడు తాడో పేడో అని మాట్లాడతాను ఏ రోగం పుచ్చిందా ఏంది ఏం పుట్టిందా తెగించిన కోడి గుడ్డు పెట్టినట్టు చేతికి ఎంత ఇస్తే అంత కడుపులో పోసుకుంటావు రెండు కిలోమీటర్లు బండి నెట్టుకుంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది ముసలోడ నీకు బండి నాడు పంగడద్దు నిన్ను చిన్నదర నెట్టు కచ్చినవి కావచ్చు బండిని నడప రాకుంటే దాన్ని పక్కకు పెట్టి ఆటోలో బస్సు ఎక్కితే అవుతుంది పైసలు వద్దా ఫానద్దా బల్పా తిప్పిరి తలకాయ ముసలోడా నేను ఏ ముచ్చట అడుగుతున్నా నువ్వే ముచ్చట చెప్తున్నావు నన్ను వాడిపోసుకుంటావేమే బయట కుక్కర మరుగుతాను ముచ్చట చక్కగా అర్థమయ్యాడు చెప్పు బండి ఎందుకు నెట్టుకొస్తున్నావు అని అడిగినావా అయ్యో అట్లాగానే అందుకేనా ఇంతగా చేస్తున్నావు ఆ చెప్పు ఎందుకు ఆఫీస్ వస్తుంటే ఆ పెట్రోల్ అయిపోయింది రెండు కిలోమీటర్లు బండిని నెట్టుకుంటూ తోకకొచ్చింది తోకొచ్చింది ఆ ఇగో ఇప్పుడు అర్థమైంది పిల్ల నీకు మందమే బంజ పెట్రోల్ అయిపోతే ఎవరైనా బంకు పోయి పోసుకొచ్చుకుంటారు లేకుంటే బండి రోడ్డు పక్కకు ఆపుకొని ఏ ఆటోనో బస్ ఎక్కిపోతారు గాని నాతోటి పని చేసుకుంటారు ఏమవుతున్నా గంజుతో చంపితే గుంజకు నెలవాలి ముసలోడ నీకు వంద రూపాయలు ఇచ్చి పెట్రోల్ పట్టుకొచ్చి బండ్లు పోయి అంటే యాభై బండి పెట్రోల్ కు యాభై నీ తాగుడుకు పెట్టుకున్నావు కదా ఎరికే మా సాగు చేస్తాను అమ్మ అంజమ్మ ఏమన్నా తాగుడు పేరు చేస్తాను నువ్వు అమ్మ తోడు పిల్ల నేను బాచిన వంద రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టుకొచ్చి నీ బండ్ల పోసిన నువ్వు వంద రూపాయల పెట్రోల్ నా బండ్ల పోస్తే ఆఫీస్ కాడికి ఇంటికి రెండు సార్లు తిరిగేది కానీ ఇలా నడుమంత్రమే ఆగిపోయింది నువ్వు కరెక్ట్ గా పెట్రోల్ తెచ్చి పోస్తే ఎందుకు ఆగిపోద్ది చెప్పు అదే నా తోడు నీ తోడే వాడు పెట్రోల్ కు వచ్చినాక నెంబర్ కూడా చూసినా గా ఉన్నాయి వంద రూపాయలు బాటిల్లోకి వచ్చినాక దాన్ని మూత పెట్టుకొని పెట్టుకుని పట్టుకొచ్చని బయసిన అన్ని పుండకోరు ముచ్చట్లు చెప్పక నీ తాగుడుకు పైసలు కావాలంటే నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా ఇంత బోకారు మనిషివి తయారైన అనుకోలేదు నంగనాసి దొంగ గింగ అన్నకో నెత్తేమనుకుంటావో ఏమో గానీ నువ్వే డబల్ దిని తినేందుకు పోయినావా ఏడా దేనికి పోయినావా లేకుంటే బయట పెట్రోల్ ఎందుకు కొడుతుందా ఏ నా మీద లేనిపోని ముచ్చట్లు కుట్టించినావనుకో మర్యాద ఉండదు ముసలోడ చెప్తున్నా ముందే మర్యాద ఉండకుంటే ఏం చేస్తావే నువ్వు బాగా నాకు చేస్తాను అరే రాజు నువ్వు చెప్పురా చెప్పరా దానికి పొద్దుగానే నేను వంద రూపాయల పెట్రోల్ బాటిల్ లో కొట్టి లేదురా నువ్వు చూసినావు కాదురా అవునాక పొద్దున వంద రూపాయల పెట్రోల్ తెచ్చినాక

ఆఫీస్ కాడికి నీ ఇంటికి రింగ్ రంగు అనుకుంటా పది రౌండ్లు కొట్టు అబ్బా తప్పైంది తాత నేను పెట్రోల్ ఎప్పుడు వంద కొడితే రెండు సార్లు తిరిగేది కదా అని పొరపాటు పడ్డా కానీ లీటర్ కు వంద అయిన సంగతి తెలియదే నాకు ఈ బండి కూడా నాకంటే తాగుబోతైనట్టున్నది మా మందు సుక్కకు నాకు వంద కావాలి తెల్లారిందంటే బండి పెట్రోల్ కు దానికి వంద కావాలి నీ అక్క ఈ పోసుడికి ఆస్తులు అమ్ముకునేటట్టున్నది ఓ తాత ఏమల్ పోరు ఎక్కో ఉచితంగా నన్ను బదనాం చేసింది పబ్లిక్ ఆ మా తాత కోపం ఇప్పుడు తగ్గదు కానీ మీ ఇండ్లలో కూడా ఇసొంటి పంచాయతీలు ఏంది ఎవరన్నా బండి పట్టుకొని పోతే మొత్తం పెట్రోల్ ఊడగొట్టుకుని వచ్చిండు బాగా తిరుగుతున్నాడు అని బదనాం చేయకూర్రి పెట్రోల్ రేట్లు అట్లా పెరిగినాయి ఇప్పుడు డీజిల్ కూడా వంద దాటింది జర్ర గుర్తు పెట్టుకోర్రి